రాష్ట్రంలో పరిశ్రమలకు అన్ని విధాల ప్రభుత్వ సహకారం ఉంటుందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఒక ఇండస్ట్రీ రావడం వల్ల ఎంతో మంచి జరుగుతుందన్నారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు పెరిగాయన్నారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు సీఎం. రామ్కో పరిశ్రమతో 1000 మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ఏపీనే ఉదాహరణని అన్నారు. దేవుడి దయతో ఈ మధ్యకాలంలోనే గ్రాసం ఇండస్ట్రీస్కు ఈ మధ్యకాలంలోనే మొన్ననే వెళ్ళి 2 నెలల తిరక్క మునిపే అక్కడ దాదాపుగా 1000 కోట్ల ఫ్యాక్టరీని 1150 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే ఫ్యాక్టరీని ఇనాగ్రేషన్ ఈ మధ్యకాలంలోనే చేశాం. కుమారమంగళం బిర్లా గారు ఆ ప్రాజెక్టుకు సంబంధించి మనం కలిసి వెళ్ళి ప్రాజెక్ట్ ఇనాగ్రేట్ చేయడం చూశాం. అపాచీ షూ మేకింగ్లో దాదాపుగా 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే మరో 700 కోట్ల రూపాయలకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ కూడా అటు చిత్తూరులోనూ మరో పక్క పులివెందుల్లోనూ కూడా చేయడం కూడా జరిగింది. టీసీఎల్కి సంబంధించి ప్యానెల్స్కు సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి అది కూడా దాదాపుగా 1700 కోట్ల రూపాయలతో దాదాపుగా 3100 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలను కూడా ఈ మధ్యకాలంలోనే ఇనాగ్రేట్ చేశాం. అదేవిధంగా విశాఖపట్నంలో ఏటీసీ టైర్స్ ఈ మధ్యకాలంలోనే దాదాపుగా 2200 కోట్ల రూపాయలతో దాదాపుగా 2000 మందికి సంబంధించి ఉద్యోగాలు వచ్చే పరిస్థితిని కూడా ఈ మధ్యకాలంలోనే ఇనాగ్రేట్ చేశాం. రామాయపట్నంలో పోర్ట్ ఈ మధ్యకాలంలోనే ఫౌండేషన్ స్టోన్ వేశాం. రాష్ట్రంలో ఇప్పటిదాకా 4 లొకేషన్లలో 6 పోర్ట్లుంటే ఈ 3 సంవత్సరాలలో మనం వచ్చిన తర్వాత మరో 4 పోర్ట్లు యాడ్ చేయడం కోసం రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ, బావన్పాడు, శ్రీకాకుళంలో మరో 4 పోర్ట్లు యాడ్ చేయడం కోసం వేగంగా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. మరో 9 ఫిషింగ్ హార్బర్లను కూడా తీసుకొచ్చి ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఫిషింగ్ హార్బర్ కానీ ఒక పోర్ట్ కానీ ఉండేట్టుగా, దానివల్ల రాష్ట్రంలో ఎక్స్పోర్ట్స్కు పెరిగేట్టుగా కూడా చర్యలు తీసుకుంటూ అడుగులు వేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో 2021-22లో మన రాష్ట్రం నుంచి ఎక్స్పోర్ట్స్ అవుతూ ఉన్నాయి 170,000 కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్స్ అవుతూ ఉంటే అది మరో 5 సంవత్సరాలలో ఈ 4 పోర్ట్లు, ఈ 9 ఫిషింగ్ హార్బర్స్, మనం ఇస్తూ ఉన్న ఇంపెటస్, వీటి అన్నిటితో కలిపి మరో 5 సంవత్సరాలలో 340,000 కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్స్ మన రాష్ట్రం నుంచే జరిగేట్టుగా, అంటే ఇప్పుడు ఉన్నదానికి డబుల్ ద కెపాసిటీ జరిగేట్టుగా అడుగులు వేగంగా కూడా ముందుకు పడతా ఉన్నాయి. రాష్ట్రంలో, దేశంలో ఎక్కడా కూడా జరగని విధంగా 3 ఇండస్ట్రియల్ కారిడార్స్, విశాఖపట్నం టు చెన్నై, చెన్నై టు బెంగళూరు, హైదరాబాద్ టు బెంగళూర్, ఈ 3 ఇండస్ట్రియల్ కారిడార్స్కు సంబంధించిన పనులు కూడా మన రాష్ట్రంలో ఎక్కడ దేశంలో జరగని విధంగా వేగంగా మనం అడుగులు వేస్తూ ఈ ఇండస్ట్రియల్ కారిడార్స్ను కూడా డెవలప్ చేసే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. ఈ కారిడార్స్ వల్ల ఒకసారి ఈ కారిడార్స్ అన్ని వచ్చిన తర్వాత అదే రకంగా కొప్పర్తిలో మెగా ఇండస్ట్రియల్ హబ్ వైఎస్ఆర్ డిస్టిక్లో, అదే వైఎస్ఆర్ డిస్టిక్లో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్, ఈ తిరుపతిలో మరో మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టరు, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ఒకసారి ఊపందుకున్నాయి అని అంటే చదువుకుంటా ఉన్న మన పిల్లలకందరికీ కూడా ఉద్యోగాల మీద భవిష్యత్ మన రాష్ట్రంలో ఉంటుంది అన్న నమ్మకం మరింతగా మెరుగుపడే పరిస్థితి వస్తుంది. పరిశ్రమలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే అడుగులు కూడా పడతాయి ఇంకా వేగంగా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పరిశ్రమకు మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ మీ అందరి సపోర్టు కూడా ఈ ప్రాజెక్టుకు కూడా ఉండాలి అని కూడా ఆశిస్తూ కోరుకుంటూ థ్యాంక్ యూ.